నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమం చాలా చాలా ప్రత్యేకమండి. ప్రస్తుతం నేనున్నాను అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి సమూహ దేవాలయం. ఇక్కడ సకల దేవతలు కొలువై ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ధ్వజస్తంభం గురించి ఇక్కడ విశేషంగా చెబుతూ ఉంటారన్నమాట. ఇంతకీ ఏమిటా ధ్వజస్తంభం అంటే ప్రణవ ధ్వజస్తంభం అంటూ ఉన్నారు. ప్రపంచంలో మనం ఎక్కడా చూడనటువంటి ప్రణవ ధ్వజస్తంభాన్ని ఈ ఊరిలో మనం చూస్తాం, ప్రత్యేకించి హనుమాన్ దేవాలయంలో. అసలు ఆ ధ్వజస్తంభం విశేషం ఏంటి తెలుసుకుందామా? పదండి వెళ్దాం. మనకి స్వాగతమే హనుమాన్ వారు స్వాగతం పలుకుతారు. ఇక్కడ రామయ్య పెద్ద విగ్రహం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పుకోవాలి. గురుగారు సాలిగ్రామ శ్రీనివాసాచారి గారు, గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. నేను వాల్మీకిపురం రాగానే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ప్రధానంగా ఆలయాలకి చాలా స్పెషల్ అని చెప్పారు నాకు. ఇందులో భాగంగా ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ వారి ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ ప్రణవ ధ్వజస్తంభం అని విన్నాను. మరి ఆ ధ్వజస్తంభం విశేషాలు చెప్తారా అండి? ఏంటి అసలు ఎందుకు ఈ నెలకొల్పారు? నిత్యాన్నదాన్న నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీ సనాత మమదేహి కరావలంబం. శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ఈ దేవాలయంలో విశేషముగా ఈ ప్రణవధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రణవధ్వజస్తంభానికి మనకు బ్రహ్మాండ పురాణంలో ఒక ఆధార వాక్యం మనకు కనిపిస్తుంది. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని, అంటే శ్రీమన్నారాయణుడు 10 అవతారములు ధరించుటకు కావలసినటువంటి శక్తినే మహాకాళి మహాసరస్వతి మహాగౌరీ స్వరూప మహాదేవి శ్రీదేవి అమ్మవారు అనుగ్రహించారు అని మనకు బ్రహ్మాండ పురాణ వాక్యం. అంటే ఆమె కరం అంటే చెయ్యి, అంగుళి ఏకం అంటే ఉంగరం పెట్టుకునేటువంటి వేలు. ఆ ఉంగరం పెట్టుకునేటువంటి వేలు యొక్క గోర్ల రాపిడి కర అంగుళి నకోత్పన్న, నకం అంటే గోరు. ఆ గోరును ఎట్లా రాచిందంటే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు ధరించడానికి కావలసినటువంటి అనంతమైన శక్తి సామర్థ్యాలను అమ్మవారు ప్రసాదించింది అని మనకు బ్రహ్మాండ పురాణ వాక్యం. ఏతత్ ధర్మాన్ని ఏతత్ ఋషివాక్యాన్ని అనుసరించి అమ్మవారికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రణవధ్వజస్తంభాన్ని శిల్పీకరించడం జరిగింది. ఇక్కడ ఆధారపీఠంగా శ్రీ కూర్మనారాయణ స్వామి వారు ఉన్నారు. మనకు దేవదానవులు ఇద్దరు కలిసి అమృతమధనం చేసినప్పుడు ఆ క్షీరసాగరాన్ని మదించేటప్పుడు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడము ఆదిశేషుణ్ణి త్రాడుగా చేసుకుని చిలికారు. అంతకంతకు ఆ మందరగిరి పర్వతం మునిగిపోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు అందరినీ ప్రార్థిస్తే నారం అంటే జ్ఞానం, నారాయణుడు అంటే జ్ఞానస్వరూపుడు అని, అటువంటి నారాయణుడు కూర్మరూపం ధరించి ఆ మందరగిరి పర్వతాన్ని ఆపి అలా అమృత మధనానికి ఆయన సహకరించారు. అంటే సకల దేవతల యొక్క స్వరూపానికి వాళ్ళ యొక్క మనుగడకు ఆధారభూతుడైనటువంటి వాడు నారాయణుడు. అందువల్ల ఇక్కడ ఆధార పీఠంలో నారాయణుని ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తం స్తంభం అంతా ఉండడానికి నిలబడడానికి ఇలా కింద ఆయన ఆధారంగా ఉన్నారు. ఒక 3 శతాబ్దాలు అట్లా వెనక్కి వెళ్ళామంటే ఇక్కడ దగ్గరలో తరిగొండ అనే దివ్యక్షేత్రం ఉంది. అక్కడ తరిగొండ వెంగమాంబ గారు శివకేశవ అభేద తత్వాన్ని నిరూపించేదానికి ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. శివుడంటేనేమి, కేశవుడంటేనేమి, శివకేశవుల ఆత్మతత్వ పరభేదం ఏమి అని ఆ రోజుల్లో ఆమె ప్రశ్నించారు. అట్లా ప్రశ్నించిన దానికి ఆమె ఎన్నో ఆ కాలంలో కష్టాలు కూడా పడ్డారు. అట్లా ఈ ప్రణవధ్వజానికి కూడా మనకు విష్ణు సహస్రనామం ఏం చెప్తుందంటే, అయ్యా శివుడు కానీ కేశవుడు కానీ వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒకటే, శ్రీగర్భ పరమేశ్వర అంటుంది. అంటే పరమేశ్వరుడైనటువంటి పరబ్రహ్మ శ్రీగర్భుడు, అంటే తన గర్భంలో ఐశ్వర్యాన్ని అంతా దాచుకున్నాడు. అంటే వక్షస్థలంలో లక్ష్మీదేవిని ఉంచుకోవడమే దీని అర్థం. అదేవిధంగా సర్వసర్వ శివస్థాణు అంటుంది విష్ణు సహస్రనామం.
అంటే విష్ణువు స్థాణువు రూపంలో ఉంటాడు. స్థాణువు అంటే పెద్ద శివలింగం. ఇది ఒక విధంగా ఈ స్థూపాకారం అంతా శివలింగం లాగా మనం భావించాలి. వాస్తవానికి అది కూడా అదే. ఈ స్థూపాకారమే స్థాణువు అయింది. ఆ స్థాణువే శివలింగం యొక్క ఆకారానికి మూల స్వరూపమైంది. వీరభద్ర స్వామి ఉన్నారు పడమర వైపు. పడమర అంటే ఇది మృత్యుస్థానము అని. మృత్యుస్థానాన్ని ఆయన వీరభద్ర స్వామి అంటే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు, సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క సతీదేవి దాక్షాయిణి దేవి యొక్క దుఃఖాన్ని ఆయన పోగొట్టడానికి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడి యొక్క జటాజోటు నుంచి అవతరించినటువంటి మహాశక్తి స్వరూపుడు ఆయన వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామి శిల కూడా నేపాల్లో గండకీ నదిలో ఉండే శాలిగ్రామ శిలలో నుంచి ఈ స్వామిని తయారు చేయించాం. చాలా విశేషము. ఈ స్వామికి అభిషేకం చేస్తే పైన పాలు పోస్తే కళ్ళతో నుంచి చూసినట్టుగా మనకు అనుభూతిని కలిగిస్తారు స్వామి. అలా ఉంటారు ఆయన వీరభద్ర స్వామి. ఇటువైపు రూపం కూడా చాలా చక్కగా తెలుస్తుంది. మళ్ళీ ఇటువైపు దత్తాత్రేయ స్వామి అంటే గురు పరంపరలో దత్తులకు ఉన్నటువంటి గౌరవం మొట్టమొదటిది. అందువల్ల దత్తాత్రేయ స్వామిని గురువు ఆధారం లేకుండా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత అంత ప్రాముఖ్యత ఉండేది గురుస్వరూపం కాబట్టి ఈయన ప్రతిష్ఠించాం. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ తూర్పు వైపు ఈయన కాలభైరవుడు అంటే కాలనేమి నిహావీర శూర శౌర్యర్జనేశ్వర అని విష్ణువును కూడా ఈ కాలస్వరూపంతో పోలుస్తారు. శివుడు కాలస్వరూపుడై ఈ విధంగా కాలభైరవుడుగా వెలిశారు. అందుకని శివకేశవుల అభేద తత్వాన్ని నిరూపించేదానికి ఇది ఒక ప్రయత్నం. ఎందుకంటే హిందూ మతంలో ఎంతోమంది ఆరాధ్య దేవతలు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ మనల్ని ఒకరినొకరు విరోధించుకోమని చెప్పలేదు. దేవతలంతా ఒకటే. కావున ఏత తత్వాన్ని అభేద తత్వాన్ని వాస్తవంగా నిరూపణ చేయడం కోసమే ఈ ప్రణవోధ్వజస్తంభం. దక్షిణం వైపు గురుదక్షిణామూర్తి దత్త. తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహే తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్ అని. అంటే ఆది గురు అయినటువంటి మహేశ్వరుడు యవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడుగా ఉంటూ అందరి ఋషులకు మునులకు తత్వోపదేశం చేశారని మనకి ఈ దక్షిణామూర్తి స్వరూపం తెలియజేస్తున్నది. అంటే ఈ పీఠానికి ఆధారము మొట్టమొదటి జ్ఞానమని, ఆ జ్ఞానస్వరూపం కలిగిన వాళ్ళు గురువులని, ఈ గురువుల యొక్క ఆధారం లేకుండా జ్ఞానం లేకుండా మనం ఎదగలేము అంత ఎత్తుకు అని చెప్పడానికి ఈ ప్రణవధ్వజ స్తంభం ఇలా శిల్పీకరించడం జరిగింది. ఈ పైకి వెళ్తే పైన నుంచి అమ్మవార్లు ఎవరెవరు అమ్మవార్లు ఉన్నారంటే పైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, నవదుర్గలు, నవచండీలు, చంద్రగంట, మహాగౌరి, స్కందమాత, కాత్యాయని, కూష్మాండ, కాళరాత్రి, సిద్ధిరాత్రి. ఈ కాళరాత్రి గురించి మనకు శ్రీమద్ రామాయణంలో కూడా మండోదరి ఆమె నోటి గుండా చెప్పిన మాట. రావణాసురుడు సీతమ్మను తీసుకొచ్చిన వెంటనే నువ్వు సీతనగా తెచ్చిండేది, కాళరాత్రిని తెచ్చినావు, లంక నాశనం అయిపోతుంది, అట్లా శక్తి స్వరూపుని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కుంపట్లో పెట్టుకున్నావు అని ఆమె వారించారన్నమాట. అటువంటి స్వరూపం ఆమె కాళస్వరూపం. ఇంకొక వైపు ఇటువైపు ఈ భూమిని మోసేవాళ్ళు ముగ్గురు అంటారు. భూమాత ఒకరు, భూమాతకు ఆధారంగా ఉండేవాళ్ళు మహాశేషుడు, ఆదిశేషుడు. అందుకని ఆదిశేషుణ్ణి ఆధారభూతంగా అక్కడ పైన నుండే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని అందరు నవగ్రహాలను పడమర వైపు. అంటే మన యొక్క స్థితిగతులను మన జాతక రీత్యా మనకు జరిగేటువంటి గోచారాన్ని నియంత్రించే వాళ్ళు మన అవగ్రహాలు కాబట్టి వాళ్ళు మృత్యు స్వరూపమైనటువంటి పడమరను చూస్తూ మన కాలాన్ని జీవితాన్ని గణిస్తారు కాబట్టి అందుకోసం నవగ్రహాలను పడమర వైపు దృష్టి ఉండేట్టుగా పెట్టారు. ఇప్పుడు ఇంకొక వైపు ఇంకా ఇటువైపు వస్తే ఉత్తరం వైపు. ఉత్తరం మోక్షం మార్గం. అంటే మోక్షాన్ని మనకు కావాలి అంటే శ్రీమన్నారాయణుని ఎన్ని విధాలుగా మనము ఎన్ని రూపాల్లో ధ్యానించాలి సేవించాలంటే ఆయన ధరించిన అన్ని రూపాలు ముఖ్యమైనవే. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన,
భార్గవరామ శ్రీరామ బలరామ కృష్ణ కలో వెంకట నాయక, ఈ కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు కాబట్టి మనం ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని ఉపాసనలు చేసినా ఆకాశత్పతితోయం యథా గచ్చిత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. అంటే మనం ఎవరికి నమస్కారం చేసినా కేశవుడికే వెళుతుంది, ఆ కేశవుడే శివస్వరూపుడు విష్ణుస్వరూపుడు. శివకేశవ అభేద తత్వాన్ని నిరూపించడం కోసమే ఈ ప్రణవధ్వజాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా అందరు దేవుళ్ళు ఉంటే సంతోషంగా దర్శనం చేసుకుంటారని దీన్ని శిల్పీకరించాం. నాకు ఇటువైపు వస్తే కింద అమ్మవారు లక్ష్మి, ఆ ఈ లక్ష్మీదేవి యొక్క ధనమూలం ఇదం జగత్ అంటారు కదా, అష్టలక్ష్మీలు ఉన్నారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి అని. అయితే ఈ లక్ష్మి మనకు ఎలా వస్తుంది అంటే మొట్టమొదటి జ్ఞానం కావాలి కాబట్టి కింద నారాయణుడు ఉన్నాడు, ఆమె సరస్వతి రూపంలో ఉంది. నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు, అంటే తెలివి ఉన్నవాడు అడవిలో అయినా బతుకుతాడు, అమెరికాలో అయినా బతుకుతాడు అని. అందుకోసం సరస్వతీదేవి ఆధారం. ఆమె లభించిందంటే అన్నపూర్ణ, అన్నం మనకు సులభంగా లభిస్తుంది, తినడానికి తిండి కావలసిన తెలివి మనకు ఉంటే లక్ష్మి అదంతట అదే వస్తుందని తెలియజేయడానికి అష్టలక్ష్మీలను ఈ విధంగా స్తంభంలో ఇలా పూజించడం వల్ల ఈ ధ్వజస్తంభం చుట్టూ తిరగటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? చాలా విశేష ఫలం అండి. మనం అశ్విని భరణి కృత్తికా రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యము ఇత్యాది నక్షత్రాల యొక్క ప్రభావంతో మనం జాతకంలో జన్మిస్తాం కాబట్టి ఈ జాతక ఫలాలలో మనకున్నటువంటి చెడు దోషాలు పోవడానికి ఈ ప్రణవ ధ్వజ స్తంభానికి 27 ప్రదక్షిణాలు నిష్టగా ఒక క్రమ పద్ధతిలో వరుసగా 7 రోజులు చేసిన వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి యంత్రాల ప్రభావం వలన ఇక్కడ శీఘ్ర ఫలాన్ని అందరూ అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలో శనేశ్వర స్వామి వారు ఉన్నారు, ఈ క్షేత్రంలో లింగోద్భవ మహాశివులు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, ఈ ప్రతాప రామచంద్రుడు వారు ఉన్నారు, సిద్ధి గణపతి ఉన్నారు, షిరిడి సాయిబాబా ఉన్నారు, అందరు దేవతలు ఇక్కడ అందరు భక్తులను అనుగ్రహిస్తూ అందరినీ రక్షిస్తున్నారు. ఓం నమశివాయ. ఏ రోజున ప్రదక్షిణ చేస్తే మంచిదండి ప్రణవ ధ్వజ స్తంభం? అన్ని రోజులు మంచివే అండి, దేవదేవుని చింతించు దినం దినం. కాకపోతే మనం మొదలు పెట్టిన రోజు నుంచి 7 రోజులు పూర్తి కావాలంటే దానికి ఏమీ మంగళవారం అని, బుధవారం అని, శనివారం అని ఏం లేదు. వారం రోజుల్లో ఏ వారం అన్నా ఎంచుకొని 7 రోజుల్లో దీక్షగా దీనికి ప్రదక్షిణాలు 27 చేసినటువంటి వాళ్ళకి కోరిన ఫలం ఖచ్చితంగా దక్కుతుంది. విన్నారుగా, ఎన్నో పనులు మనకు అవ్వకుండా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక స్పిరిచువాలిటీ మనం పెంపొందించుకోవాలి, అసలు జ్ఞానం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దేవాలయాలకు వెళుతూ ఉంటాం. మనకు ఒక ఆధ్యాత్మిక చింతన ఉండడం అనేది చాలా అవసరం. అందులో భాగంగా నేను వాల్మీకి పురం వచ్చినప్పుడు నాకు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ ప్రణవ ధ్వజస్తంభం అని ఏర్పాటు చేశారు, ప్రపంచంలో ఎక్కడ మనం ఇలాంటి ధ్వజస్తంభం చూడము అని చెప్పి. చూడాలనిపించింది, గురుగారు ఎంత చక్కగా చెప్పారో, ఆయన చెప్పిందే మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మదనపల్లి వస్తూ ఉంటే కనుక, లేకపోతే తిరుపతి కూడా వచ్చారనంటే అక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు అండి, లేదు మదనపల్లి నుంచి అయితే ఒక 18 కిలోమీటర్లు ఉంటుందేమో మహా, అయితే 10-18 మధ్యలో వచ్చి చక్కగా ఇక్కడ మీరు కాస్త టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను చూడొచ్చు. అందులో భాగంగా కార్యసిద్ధి హనుమాన్ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ సకల దేవతలు కొలువైన ప్రదేశం ఇది. ఇక్కడ మీరు చూసినటువంటి కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రణవ ధ్వజస్తంభం ఉంది. ఇక్కడికి వచ్చి మీరు పూజలు చేయించుకోవచ్చు, ప్రత్యేకించి ప్రదక్షిణలు చేసుకుని వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మీరు అనుకున్న పని సఫలమవుతుందని గురువుగారు చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.